వాళ్ళు అవన్నీ కూడా అమ్ముకునే వారు కానివ్వండి, ఇలా వివిధ వృత్తుల కళాకారులు వీరు ఇటువంటి వారందరికీ కూడా వీళ్ళు బ్రతకడమే కాకుండా కొందరైతే వీళ్ళతో వీళ్ళు బ్రతుకుతూ ఇంకా ఒకరికో ఇద్దరికో ఇంకా వీళ్ళు కూడా కొద్ది గొప్ప ఉపాధి చూపించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడతా ఉంది. మొదటి సంవత్సరంలోనే ఇటువంటి వాళ్ళకందరికీ కూడా 10,000 రూపాయలు ఎలాంటి గ్యారంటీ లేకుండా 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం, అది సకాలంలో వాళ్ళు చెల్లించిన వాళ్ళందరికీ ప్రతి ఏటా కూడా వాళ్ళను మోటివేట్ చేస్తూ ప్రభుత్వం తరపు నుంచి వాళ్లకు 0 వడ్డీ కిందనే వాళ్ళకి కట్టిన వడ్డీని మళ్ళీ వాళ్ళకి వెనక్కి తిరిగి ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 1,000 రూపాయలు వాళ్ళను మోటివేట్ చేస్తూ 1,000 రూపాయలు పెంచుతూ దాన్ని 13,000 దాకా కూడా తీసుకొని పోయేట్టుగా ఈ స్కీమ్ను ఇవాల్వ్ చేయడం చాలా చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఇక్కడ ఇంకా కొన్ని సంతోషం కలిగించే ఇంకా కొన్ని కొన్ని విషయాలు కూడా ఈ స్కీమ్ ద్వారా చూస్తే, ఈ 16,73,000 మంది ఎవరైతే ఈ స్కీమ్లో లబ్ధి పొందినారో ఇందులో 87.13%, అంటే 87% నా అక్క చెల్లెమ్మలే. నిజంగా ఇది మరో మహిళా సాధికారత విషయంలో ఇది మరో విప్లవం అని కూడా చెప్పచ్చు. 87.13% ఈ 16,73,000 మందిలో రుణాలు తీసుకొని ఇలా కడతా ఉండి మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ కడతా ఉన్న వాళ్ళలో 87% మంది నా అక్క చెల్లెమ్మలే. ఇంకొక సంతోషాన్ని కలిగించే విషయం కూడా ఏందనంటే, ఈ 16,73,000 మందిలో దాదాపుగా 80% మంది, అంటే 79.14% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, వి వర్గాల వాళ్ళే 79.14% మేరకు వీళ్ళు ఉన్నారు. నిజంగా ఇది కూడా మరో సాధికారత విషయంలో ఇది కూడా మరో విప్లవం అని కూడా చెప్పచ్చు. ఇలా రాష్ట్రంలోనే ఒక గొప్ప విప్లవాత్మక అడుగులు పడతా ఉన్నాయనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే నిజంగా దేశానికే మనము చేసే ఈ కార్యక్రమం ఒక దిక్సూచిగా ఉంది. అది ఎందుకు దిక్సూచిగా ఉంది అని అంటే, ఏ స్థాయిలో దిక్సూచిగా కూడా ఉంది అని అంటే, దేశం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో పుష్ చేసి సెంట్రల్ గవర్నమెంటు 7% వడ్డీకి ఇటువంటి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించే కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 58,65,000 మందికి ఈ పిఎం స్వనిధి అనే పేరుతో ఇస్తే, ఈ 58,65,000 మందికిలో వాళ్ళు ఇవ్వగలిగితే దేశవ్యాప్తంగా ఒక్క మన రాష్ట్రంలోనే 16,74,000 మంది ఒక్క మన రాష్ట్రంలో మన నెంబర్స్ ఉన్నాయి. అదే రకంగా దేశవ్యాప్తంగా 10,220 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం 7%కు ఇచ్చే కార్యక్రమం చేస్తే, 10,220 కోట్లు చేస్తే ఒక్క మన రాష్ట్రంలో 3,373 కోట్ల రూపాయలు ఒక్క మన రాష్ట్రంలోనే మనం ఇవ్వగలిగాం. అంటే ఇది ఎందుకు ఈ మాదిరిగా మనం చేయగలిగాం